శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమన్నాయ నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర. ఓం పరబ్రహ్మ పరమాత్మ నమః. జగదుత్పత్తి స్థితి ప్రళయ కరాయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మమే సర్వకవితగాని దశే దశే దత్తాత్రేయ నమితంతిని సిద్ధి గురు కురు స్వాహ. ఓం గురుభ్యో నమః. ఈరోజు మనం ప్రాచీన కాలం నుండి మన సనాతన ధర్మాన్ని ఫాలో అవుతూ జ్యోతిష్య శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యత కలిగి ఒక వివాహ బలాన్ని మనం తెలుసుకోవాలన్నా, ఒక నామకరణాన్ని మనం పిల్లలకు కానీ కుండలి కానీ నిర్మించుకోవాలన్నా, ఒక శుభకార్యాన్ని గురించి, ఒక శంకుస్థాపన గురించి కానీ, ఇటువంటి ఒక శుభకార్యాల గురించి కానీ ఇటువంటి వాటిని తెలుసుకోవాలన్నా ఈ సనాతన ధర్మంలో మన ఫాలో అవుతుంది. ఎన్నో శాస్త్రాల మీద మన ఫాలో అయ్యి ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రం అనేది మనకి ఎంతో ప్రాధాన్యత కలిగి కూడి ఉంది. కాబట్టి ఈ జ్యోతిష్య శాస్త్రం ద్వారా ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన, ఆ వ్యక్తి ఒక వ్యక్తి ద్వారా, ఆ వ్యక్తి యొక్క మొదటి అక్షరము ద్వారా ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన ఏ రూపంగా ఉండబోతుంది, ఆర్థికంగా స్థిరపడే అవకాశం ఉందా లేదా, కుటుంబ వివాహ అనంతరము వారి యొక్క వైవాహిక జీవితంలో ఏ రకంగా ఉండబోతున్నారు, మొదటి అక్షరాన్ని బట్టి వారికి సంతాన యోగము ఉందా లేదా, వారి యొక్క నిత్య జీవితంలో జరుగుతున్న కొన్ని శుభ యోగాల గురించి ఈరోజు తెలుసుకుందాము. దాంతో ముఖ్యమైనది వ్యక్తి యొక్క స్వభావము, వ్యక్తి యొక్క ప్రవర్తన, వ్యక్తి యొక్క ఆర్థికంగా స్థిరపడే అదృష్టాన్ని అంచనా వేసి, జ్యోతిష్య శాస్త్రం ద్వారా అంచనా వేసి వారి యొక్క కాలాన్ని, భూతపేత వర్తమాన కాలాన్ని నిర్ణయిస్తూ జ్యోతిష్య శాస్త్రం చాలా. అదేవిధంగా మనము వ్యక్తుల యొక్క మొదటి అక్షరాన్ని బట్టి ఇప్పుడు ఐ వి వై ఆంగ్ల అక్షరం ప్రకారము ఐ, తర్వాత వి, తర్వాత వై అనే అక్షరముతో వారి పేర్లు మొదలవుతే, స్త్రీ అయినా పురుషులైనా వీరు ఎక్కువ అనేది స్వభావము అందరితో, అంటే బంధుమిత్రులు, స్నేహితులు, కావలసిన వ్యక్తులతో సంబంధము, అంటే సంబంధాలు కలిగి అందరినీ సంతోషపరిచే వ్యక్తిత్వం కలిగి ఉంటారు. ఎక్కువగా ఎప్పటికీ లోనుగా, అంటే ఒక్కడేగా, ఒక్కడే ఆలోచిస్తూ ఉండే మనస్తత్వం ఎట్టి పరిస్థితిలో ఉండదు వీళ్ళకి. నలుగురిలో ఉండి నలుగురి యొక్క మంచి చెడులను గ్రహించి వారితో సంబంధాలు అనేది పెంపొందించుకొని పదిగురితో ఉండి అందరితో నవ్వుతూ మాట్లాడే మనస్తత్వం కలిగి ఎక్కువగా ఉంటారు. దాంతోపాటు వీరికి ప్రభుత్వ ఉద్యోగం గురించి కానీ, ప్రైవేటు ఉద్యోగాల మీద కానీ ఎక్కువగా ఆసక్తి చూపరు. ఎక్కువగా వీరు సొంత లక్షణాలు, అంటే సొంత స్వయం కృషితో వ్యాపారంలో కానీ ఒక బిజినెస్లో కానీ అధికంగా సంపాదించాలి, మనం ఓనుగా సాధించాలి, మన సొంత వ్యక్తిత్వంతో 10 మందిని సహకరించాలి అనొక ఆలోచన కలిగి సొంత బిజినెస్లకి, సొంత వ్యాపారాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వీరు. వీరి జీవితంలో జాతక రీత్యా సొంత స్వయం కృషితో ఆర్థికంగా స్థిరపడే అవకాశాలు ఉంటుంది. కాబట్టి స్త్రీ అయితే వారి యొక్క భవిష్యత్తు ప్రకారము, వారికి వివాహ యోగాని ప్రకారము, భర్త భార్యల యొక్క ఆర్థిక స్థితి ప్రకారము ఒకరిపైన ఆధారపడకుండా తన భర్తతో సంపాదించి, తన సంపాదనతోనే ఆర్థికంగా ఆలోచించి, చెడు ఆలోచన అంటే ఒకరిపై ఆలోచన లేకుండా స్థిరపడే మనస్తత్వం కలిగి ఉంటారు స్త్రీ అయితే. కాబట్టి తప్పక వివాహ దాంపత్యాలలో, వివాహ విషయాలలో ఇటువంటి పేరుగల మొదటి అక్షరం గల వ్యక్తుల్ని మీరు చూసుకోండి, చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. వీరికి 3 పిల్లలు కలిగే అవకాశం కూడా ఉంటుంది సంతాన భావ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి.
మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.